రోజు అందరూ వ్యాయామం చేయాలని, వ్యాయామం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని వైసీపీ నేత తిప్పల దేవన్ రెడ్డి, బీజేపీ నేత రవీంద్ర రెడ్డి అన్నారు. పెదగంకేడ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ ను నేషనల్ బాడీ బిల్డర్స్ ముల్కల్పల్లి మహేష్, రిటైర్డ్ ఆర్మీ నేషన్ బిల్డర్ రాజు ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా స్వయం ఉపాధి కొరకు ఇటువంటి జిమ్లను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. వీటి వలన ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. కార్యక్రమంలో జిమ్ అధినేత తండ్రి ములకలపల్లి ఈశ్వరరావు, మంత్రి రాజశేఖర్, గంధం శ్రీనివాసరావు, న్యూపోర్టు సీఏ పైడుపు నాయుడు, మార్టుపూడి పరదేశి, గంట్యాడ గురుమూర్తి, శశిధరన్ పిల్లై, శేషుప్రసాద్, గోలి శంకర్రావు, నూకరాజు, మంత్రి శంకర్ నారాయణ, నరసింహారావు, నేషనల్ బాడీ బిల్డర్స్ బన్ను, గొందేసి రాము, రాజారావు, పాలరమణ, శ్రీను, సల్మాన్ రాజు, విజయసాయి రెడ్డి, తేజ, వంశీ, సతీష్, కృష్ణ, మోదీ, మనోహర్, హెల్పింగ్ హ్యాండ్స్ యువకులు తదితరులు పాల్గొన్నారు. మహేష్, అదేవిధంగా రాజు, ఇండస్ట్రీలో సెంటర్లో జిమ్ ఆపరేషన్ చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ ఏసీ జిమ్ సుమారుగా 50 లక్షల వరకు వెచ్చించి ఈ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. యువత ఈరోజు ఏంటంటే చరిత్ర మీద తిరగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీస్. దాని భాగంగా ఈరోజు ఈ కూరలు వీళ్ళందరూ కలిసి ఈ జిమ్ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరిగా ఫిట్నెస్గా ఉంచాలని, ఈరోజు చదువుతో పాటు ఈ ఫిట్నెస్ కూడా ఉంటే జాబ్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నా దేశ గాజువాకలో ఇంత ఎక్విప్మెంట్తో జిమ్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ కరోనా టైంలోనే చాలా వరకు ఎవరు రావాలి సరే భయపడే పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ చేయించి వాళ్ళకి స్కిన్ టెస్ట్ చేయించి ప్రతి ఒక్కరినే వచ్చే ప్రతి రోజు కూడా చెక్ చేసి పంపించి తీసుకురావాలి, ఆపర్చునిటీ చూసుకోవాలి. కారణం ఏంటంటే ఎవరి నుంచి ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితుల్లో తర్వాత మన జిమ్కి చెడు గురించి అవకాశం ఉండదు. కాబట్టి ఒక కుర్రోలు పెట్టించి ముందు స్క్రీనింగ్ టెస్ట్ బయట చేయించిన తర్వాతే ఇన్సిడెంట్ లోపలికి వచ్చేటట్టుగా చూసుకొని ఫిట్నెస్ జిమ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ముందు రాన రోజుల్లో ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఎంతవరకు ఫిట్నెస్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కొంత టైము జెంట్స్ కొంత టైము కేటాయించి జిమ్ రన్ చేయాలని చెప్పేసి మహేష్ గారు ఏదైనా వాళ్ళ ఎవరైతే రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జిమ్ని ఇంకా దినదృష్టి చెందుతూ రాజువాగా నడవడిని కూడా ఒక మంచి ఈ జిమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళకి నేను కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఈ జిమ్ ఇలాంటి జిమ్లు ఇంకా ముందు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి నన్ను వాళ్ళని మనసారాగా దేవిస్తున్నాను. ఇండియా గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ మహేష్, అలాగే ఇతర అబ్బాయి రాజు ఇద్దరు కలయికతో ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు 9వ తారీఖుని ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడికి వచ్చేసిన నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే అందరూ ఆశీస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది దినదినంగా వీళ్ళిద్దరు ఇద్దరు అబ్బాయిలు కూడాను ముందుకి మంచి అభివృద్ధి కార్యక్రమం చేయాలని. ఇదేంటే ఇండియన్ గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ అలాగే దానికి సహకరించిన యూత్ కూడా మంచి ఎంకరేజ్గా చేశారు వాళ్ళకి. అలాగే ఇక్కడ విచ్చేసిన మన పెద్దలకి అందరూ కూడా మా యొక్క ఒక తండ్రిగా వాళ్ళందరికీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఆయుధంగా ఆడకున్నా ఇది ఫిట్నెస్ అనేది బయట ఉందా లేదంటే ఎక్కడ బయట అటు తిరగకుండా ఇది ఒక టైమింగ్స్ ప్రకారంగా ఈ హెల్త్కి ఇప్పుడు ఏదంటే ఈ కరోనా టైంలో కూడా ఈ హెల్త్ చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు, ఇంకా సీఏ గారు చెప్పినట్టు ఆరోగ్యం మహాభాగ్యంగా దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే మంచి అభివృద్ధి అవుతుందని, అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి, మొత్తం మన రాజు వాళ్ళు కుటుంబ సభ్యులకి వాళ్ళ ఫ్రెండ్స్కి
ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా మంచి ఎక్స్పర్టిస్ గా ఉన్నారు. ముందు ముందుకి మంచి అభివృద్ధి పదంలో నడవాలని, అలాగే మా కుటుంబ సభ్యులు కూడా వారి సహకారంతో కూడా మాకు ఉన్నత ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఉన్నత మా ఫ్యామిలీ సభ్యులు మొత్తం వాళ్ళు వారి సహాయ సహకారాలు, అలాగే మాకు అన్ని సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి కూడా మాకు వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకంగా